శ్లేషాలంకారం నానార్థ అలంకారం అంటారు ఎందుకంటే ఇక్కడ అలంకరించబడిన అలంకారంలో నానార్థాలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఇటువంటి అలంకారాన్ని శ్లేష అలంకారం అంటాము దానికి సంబంధించి రామరాజభూషణుడు చేమకూరి వెంకటగవి అనే ఇద్దరు ఈ శ్లేష అలంకారం రాయడంలో సుప్రసిద్ధులు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే మొదటి ఉదాహరణ మానవ జీవితం సుకుమారమైనది మానవ జీవితం సుకుమారమైనది అనే ఈ వాక్యంలో మానవ అనే ఈ పదంలో రెండు అర్థాలు కనిపిస్తున్నాయి ఒకటి మనిషి అనే అర్థం రెండవది కొత్త అనే అర్థాన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రెండు అర్థాలు ఒకే పదంలో కలిసి ఉన్నాయి ఆ విధంగా అలంకరించబడినది కాబట్టి ఇందులో ఉండే అలంకారం శ్లేష అలంకారంగా మనం గుర్తిస్తాము ఈ విధంగా రెండు అర్థాలు చూసినట్లయితే మనిషి జీవితం సుకుమారమైనది అదేవిధంగా ఇంకో అర్థంలో కొత్త జీవితం సుకుమారమైనది అనే రెండు అర్థాలు కలవు కాబట్టి శ్లేష అలంకారానికి సంబంధించినది మనం చెప్తాం ఇక రెండవ ఉదాహరణగా మావిడాకులు తెప్పించండి ఇక్కడ ఉండే మావిడాకులు అనే పదంలో రెండు అర్థాలు కనిపిస్తున్నాయి ఒకటి మనం తోరణాలు కట్టుకునే మావిడాకులు రెండవది మా విడాకులు అంటే డైవర్స్ విడాకులు అనబడేటువంటి అర్థం మావిడాకులు మనం తోరణాలు కట్టుకునే మావిడాకులుగా చూస్తున్నాం ఈ విధంగా రెండు అర్థాలతో కూడిన పదంతో అలంకారాన్ని మనం అలంకరించాం కాబట్టి ఇక్కడ ఉండే అలంకారం శ్లేష అలంకారంగా మనం చెప్తాం మూడవ ఉదాహరణగా నీ వేళ వచ్చెదవు ఇక్కడ ఉండే పదం నీ వేళ అనే పదంలో రెండు అర్థాలు కలవు ఒకటి నీవు ఏలా అనగా అర్థం ఎందుకు అనబడేటువంటి ఒక అర్థం అదేవిధంగా పరిపాలన అనబడేటువంటి మరొక అర్థాన్ని మనం చూస్తాము ఈ విధంగా రెండు అర్థాలు ఇదే ఒకే పదంలో ఉన్నాయి ఆ విధంగా అలంకరించారు కాబట్టి ఈ వాక్యం కూడా శ్లేష అలంకారానికి సంబంధించిందిగా మనం చెప్తాము ఈ అలంకారాన్ని నానార్థ అలంకారం అని కూడా అంటున్నాము ఇక ఏడవ అలంకారంగా స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారాన్ని జాత్య అలంకారం అని కూడా అంటున్నాం జాతి అలంకారం అని ఎందుకు అంటున్నామంటే ఈ లక్షణంలో జాతి కానీ గుణం కానీ క్రియ వీటి యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అటువంటి అలంకారాన్ని మనం స్వభావోక్తి అలంకారం అని అంటాం ఉదాహరణలో మనం చూసినట్లయితే మొదటి ఉదాహరణగా ఇక్కడ అడవిలో లేలు చెవులు నిక్కించి బిత్తరు చూపులు చూస్తూ చెంగు చెంగున ఎగురుతున్నది ఇక్కడ వాటి స్వభావాన్ని తెలుపుతున్నది అంటే అడవిలో లేలు అంటే జింకలు ఈ జింకలు వాటి చెవులను నిక్కించి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున ఎగురుతున్నాయి అనేటువంటి వాటి స్వభావాన్ని మనకు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అలంకరించబడిన అలంకారం స్వభావోక్తి అలంకారం అని మనం చెప్తాం ఇక్కడ స్వభావానికి ప్రాధాన్యత కలదు అదేవిధంగా రెండవ ఉదాహరణగా వ్యాఘ్రము లేడిని చూసిన వెంటనే రోమాలు నిక్కించి గాండ్రిస్తూ పైకి చూపింది అంటే ఈ వాక్యంలో చూసినట్లయితే వ్యాఘ్రం పులి లేడిని చూసిన వెంటనే జింకను చూసిన వెంటనే రోమాలను నిక్కించి గాండ్రిస్తూ పైకి దూకింది అంటే ఇక్కడ జరిగిన సన్నివేశంలో వ్యాఘ్రం సంబంధించి స్వభావాన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ అలంకరించబడిన అలంకారం స్వభావోక్తి అలంకారంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక అలంకారం ఎనిమిదవ అలంకారం ఉపమేయోపమ అలంకారం ఇక్కడ ఉపమేయోప అలంకారానికి సంబంధించిన లక్షణాన్ని మనం చూసినట్లయితే మనం అనుకున్నాం నిన్న ఉపమేయాన్ని మనం అనుకున్న వస్తువుని ఉపమేయం అని అనుకున్నాం మనం అనుకున్న వస్తువుని దేనితో పోల్చాలని అనుకుంటున్నామో దాన్ని ఉపమానంతో అని అంటున్నాం ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంతో ఒకసారి అలాగే ఉపమానాన్ని ఉపమేయంతో మరొకసారి ఈ విధంగా పోల్చి చెప్పడాన్ని ఉపమేయోపమాలంకారం అని అంటున్నాం ఈ ఉపమేయోపమాలంకారానికి సంబంధించి ఉదాహరణ మనం చూసినట్లయితే ఆమె ముఖం చంద్రబింబం వలె చంద్రబింబం ఆమె ముఖం వలె ఉన్నాయి అంటే ఇక్కడ మనం ఇక్కడ రెండు ఉన్నాయి ఉపమేయం ఒకటి ఉపమానం ఒకటి రెండు ఒకదానికి ఒకటి పోల్చుతున్నాం అంటే ఇక్కడ ఆమె ముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంతో కానీ లేదా ఉపమానాన్ని ఉపమేయంతో ఈ విధంగా రెండు పోల్చి చెప్తున్నాం ఒక్కొక్కసారిగా ఆ విధంగా పోల్చి చెప్పడానికి ఉపమేయోపమాలంకారం అని అంటాం రెండవ ఉదాహరణగా రైతు ముని వలె ముని
ఉన్నారు అర్థ అలంకారంలో ఆరవది ఏడవది ఎనిమిదవది అనేటువంటి శ్రేష్ట అలంకారం స్వభావోక్తి అలంకారం ఉపమేయ ఉపమాలంకారం సంబంధించి సమాచారం చర్చించుకున్నాం తర్వాత అలంకారం ఉల్లేఖన అలంకారం మనం ఉల్లేఖన అలంకారం గురించి మనం చూసినట్లయితే ఇక్కడ దీని లక్షణం ఒక ఉపమేయం అనేక ఉపమానాలు కలిగి ఉండటాన్ని ఉల్లేఖన అలంకారం అంటారు అని మనం చెప్పుకున్నాం ఉల్లేఖన అలంకారానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఇక్కడ ఓ రాజా నీవు బుద్ధిలో బృహస్పతివి బలంలో హనుమంతుడివి దానంలో బలి చక్రవర్తివి అంటే ఒకరి గురించే చెప్తున్నాము ఒక ఉపమేయమే ఉపమానాలు మాత్రం చాలా ఉన్నాయి అంటే ఒక ఉపమేయం అనేక ఉపమానాలు కలిగి ఉండే అలంకారాన్ని ఉల్లేఖన అలంకారం అంటారు అని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇంకో ఉదాహరణ ఓ రాజా నీవు స్త్రీలకు మన్మధుడు శత్రులకు భయంకరుడు అన్నార్థులకు దయాకరుడు అంటే రాజు గురించి మనం చెప్తున్నాము ఉపమేయం రాజు ఇతను స్త్రీలకు మన్మధుడు అదే విధంగా శత్రువులకు భయంకరుడు అదే విధంగా అన్నార్థులకు దయాకరుడు ఈ విధంగా ఒక ఉపమేయం గురించే అనేక ఉపమానాలను మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే అలంకారం ఉల్లేఖన అలంకారంగా మనం చెప్తాం ఆ తర్వాత అలంకారం ప్రతీపమ అలంకారం ప్రతీపమ అలంకారానికి అనేది ఉపమాలంకారానికి వ్యతిరేకమని మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే మన ఉపమాలంకారంలో ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చడం జరుగుతుంది కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉపమానాన్ని ఉపమేయంతో పోలుస్తాం కాబట్టి ఇది ఉపమాలంకారానికి వ్యతిరేకమని మనం చెప్తాం అందుకు దీనిని ఉపమాలంకారానికి ప్రతిద్వంద్వి అని అంటారు ఉపమాలంకారం గురించి మనం చర్చించుకుంటే ఉదాహరణ చంద్రబింబం ఆమె ముఖం వలె ఉన్నది మనం ఇదే వాక్యాన్ని ఉపమాలంకారంలో చూసినట్లయితే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని మనం చెప్తున్నాం కానీ ఇక్కడ చంద్రబింబమే ఆమె ముఖం వలె ఉన్నది అంటే వ్యతిరేకం ఉపమాలంకారానికి వ్యతిరేకం జరిగింది ఉపమానమే ఉపమేయంతో పోల్చడం జరిగింది కాబట్టి ఇటువంటి అలంకారాన్ని మనం ప్రతీపమ అలంకారం అంటాము అదేవిధంగా తర్వాత ఉదాహరణ మల్లెపు మా బావ చొక్కా వలె ఉన్నది మనం దీన్ని జనరల్ గా ఉపమాలంకారంలో చూసినట్లయితే మా బావ చొక్కా మల్లె పువ్వుల వలె ఉన్నది అని మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ మల్లె పువ్వే మా బావ చొక్కా వలె ఉన్నది అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఉపమేయం ఉపమేయము ఉపమానం కానీ ఇక్కడ జరిగినది ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఉండే అలంకారం ప్రతీపమ అలంకారం అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత అలంకారం అనన్వయ అలంకారం ఇక్కడ అనన్వయ అలంకారం అంటే ఉపమానం ఉపమేయం రెండు ఒకటే అయి ఉంటాయి ఆ విధంగా మనం పోల్చి అలంకరించితే ఆ విధమైన అలంకారమే అనన్వయ అలంకారం అంటాము ఉదాహరణగా ఆమె ముఖం వలె ఉన్నది అంటే ఇక్కడ ఆమె ముఖం ఉపమేయం ఆమె ముఖం ఉపమానం ఒకటే వస్తువే రెండు అంటే ఉపమానం ఉపమేయం రెండు ఒకటే అయి ఉండి దాన్ని పోల్చడం జరిగింది కాబట్టి ఇటువంటి అలంకారాన్ని మనం అనన్వయ అలంకారం అని చెప్తాము అదేవిధంగా రెండవది చూసినట్లయితే రామబాణం వలె ఉన్నది ఇలా చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు తర్వాత అలంకారం భ్రాంతి మంతాలంకారం ఇక్కడ భ్రాంతి అంటే భ్రమ భ్రాంతి అంటే భ్రమ ఈ అలంకారంలో భ్రమ ఉండదు కాబట్టి ఈ అలంకారాన్ని భ్రాంతి మంత అలంకారం అని అంటున్నాము దాని లక్షణం చూసినట్లయితే అసలైన దానిని కాకుండా ఉన్న దానిని అసలైన దానిగా భావిస్తాం అంటే భ్రమ చెందుతున్నాం అటువంటి అలంకారమే ఈ భ్రాంతి మంత అలంకారం అని చెప్తాము దీనికి సంబంధించి ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ ఓ రాణి నీ ముఖం చంద్రుడని తలచి చకోరములు నీ ముఖం వైపు పరిగెడుతున్నాయి అంటే ఆమె ముఖం చంద్రుడు అనుకుని చకోరములు ఆమె ముఖం వైపు పరిగెడుతున్నాయి అంటే అక్కడ చకోరములు భ్రమ చెందుతున్నాయి అలా ఈ వాక్యాన్ని అలంకరించడం జరిగింది కాబట్టి ఇందులో ఉండే అలంకారం భ్రాంతి మంత అలంకారం అని మనం గుర్తించవచ్చు అలా భ్రాంతి మంత అలంకారం మనం చర్చించుకున్నాం ఇక 13వ అలంకారం సందేహ అలంకారం ఈ అలంకారం పేరులోనే ఉన్నది ఇక్కడ సందేహం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సందేహ అలంకారం అని అంటున్నాం ఏదైనా మనం భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు సందేహంతో వ్యక్తపరుస్తాం ఆ విధంగా అలంకరిస్తే ఆ అలంకారం సందేహ అలంకారం ఉదాహరణగా ఆమెది ముఖమా చంద్రబింబమా అని ఒక సందేహం జరుగుతూ ఉంది ఈ భావాన్ని వ్యక్తం పరచడంలో ఇక్కడ ముఖమా చంద్రబింబ
కాబట్టి ఈ ఇందులో ఉండే అలంకారం సందేహ అలంకారం అని చెప్తాం ఇంకా రెండవ ఉదాహరణగా ఆయన మనీష మహర్ష అంటే ఆయన మనీష మహర్ష అని సందేహం వ్యక్తపరుస్తున్నాం కాబట్టి సందేహ అలంకారం అని చెప్తాం ఈ వ్యక్తపరిచే భావాన్ని సందేహంగా వ్యక్తపరిస్తే అటువంటి అలంకారాన్ని సందేహ అలంకారం అని అంటాము తర్వాతి అలంకారం దీపక అలంకారం దీపక అలంకారం అంటే ఉపమేయ ఉపమాన ధర్మాన్ని ఐక్యం చేయడం అంటే ఇక్కడ ధర్మాలు వేరైనప్పటికీ వాటిని ఐక్యం చేసి అలంకరించే అలంకారమే ఈ దీపక అలంకారం అని చెప్పవచ్చు ఇక్కడ ఉదాహరణగా చూసుకున్నట్లయితే మదం చేత ఏనుగు శౌర్యం చేత రాజు విరాజిల్లుతున్నారు ఇక్కడ శౌర్యం అనేది రాజుకు చెందుతుంది మదం అనేది ఏనుగు చెందుతుంది వీటి ధర్మాలు వీటికే చెందుతాయి కానీ ఆ ధర్మాలు వేరైనప్పటికీ ఐక్యం చేసి అలంకరించబడింది కాబట్టి ఈ వాక్యము దీపక అలంకారానికి సంబంధించినదిగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తర్వాతి అలంకారం దృష్టాంత అలంకారం దృష్టాంత అలంకారం సంబంధించి లక్షణాన్ని మనం చూసినట్లయితే ఉపమేయ ఉపమానాలకు బింబ ప్రతిబింబం చెప్పడానికే దృష్టాంత అలంకారం అని అంటాం ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఓ రాజా నీవు కీర్తిమంతుడు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ వీటి బింబము ఇదే ప్రతిబింబం ఈ బింబానికి ప్రతిబింబం ఇదే అని చెప్తున్నాము కాబట్టి దృష్టాంత అలంకారం ప్రయోగించబడిందని మనం చెప్తాము అదేవిధంగా రెండవ ఉదాహరణ తింటే గారెలు తినాలి తింటే భారతం వినాలి వీటిలో కూడా ధర్మాలు వేరు అయినప్పటికీ ఈ బింబానికి ప్రతిబింబమే ఇది అని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దృష్టాంత అలంకారం ఉన్నట్టుగా మనం గుర్తిస్తాము అదేవిధంగా మూడవ ఉదాహరణ ఆమె ముఖం అందమైనది చంద్రుడు కాంతిమంతుడు ఆమె ముఖం అందమైనది అనేటువంటిది ఆమె ముఖానికి సంబంధించిన ధర్మం చంద్రుడు కాంతిమంతుడు అనేది కాంతిమంతుడు అనేది చంద్రుడికి చెందిన ధర్మం వేరైనప్పటికీ ధర్మాలు వేరైనప్పటికీ ఈ దీనికి బింబ ప్రతిబింబాలుగా చెప్తున్నాం కాబట్టి దృష్టాంత అలంకారానికి సంబంధించిందిగా మనం చెప్తాము వీటిని రాయడంలో భాస్కర వేమన శతకాలు ఎక్కువ కనిపిస్తాయి వీటిల్లోనే దృష్టాంత అలంకారం ప్రయోగించబడింది కనుక మనం చెప్పుకోవచ్చు తరువాతి అలంకారం వ్యాజస్థితి అలంకారం వ్యాజస్థితి అలంకారం అంటే పైకి పొగడ్త లోపల నింద అంటే రచించే వాక్యంలో పైన ఏమో చూసినప్పుడు పైన స్థుతి అంటే పొగడ్తగా ఉంటుంది కానీ దాని నిగూడ అర్థం లోపల మాత్రం నింద ఉంటుంది అటువంటి అలంకారాన్ని వ్యాజస్థుతి అలంకారం అని అంటున్నాం దానికి ఉదాహరణగా ఇక్కడ ఓ గంగా మీరు నీటిలో పాపులను పుణ్యాత్ములుగా చేస్తున్నావు ఎంతటి వివేకం అమ్మా అని అంటున్నాం ఇక్కడ ఆ గంగాదేవి తన నీటిలో పాపులను కూడా పుణ్యాత్ములుగా చేస్తున్నావు అని ఒక పొగడ్తగా కనిపిస్తున్నది కానీ ఎంతటి వివేకమమ్మా అని అందులో మనం నిగూఢంగా చూసినట్లయితే లోపల నింద కనిపిస్తూ ఉండడం జరుగుతున్నది కాబట్టి ఈ అలంకారాన్ని వ్యాజస్థుతి అలంకారం అని అంటాము అదేవిధంగా దీనికి అనుసంధానంగా వ్యాజ్య నింద అలంకారం అని కూడా ఉన్నది ఇందులో పైకి నింద ఉంటుంది లోపల నింద ఉంటుంది అంటే రెండు నింద ఉండి అలంకరించిన అలంకారమే వ్యాజ నింద అలంకారంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా అలంకారాలకు సంబంధించిన అంశాన్ని మనం చర్చించుకున్నాం మనం ఇప్పుడు ఒక ఉదాహరణతోనే అన్ని రకాలుగా అలంకారాలకి మార్చి చూద్దాం ఫస్ట్ ఉదాహరణగా ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అనబడేటువంటి ఈ వాక్యం ఉపమా అలంకారంలో ఉన్నది ఎలాగంటే ఇక్కడ కనిపించే నాలుగు అంగాలు ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమవాచకాన్ని చూసినట్లయితే ఇది ఉపమా అలంకారంలో ఉన్నది అదేవిధంగా వలయాన్ని ఉపమవాచకాన్ని ఉపయోగించారు ఇక్కడ పోల్చడం జరిగింది కాబట్టి ఇది ఉపమా అలంకారానికి చెందినది ఈ ఉపమా అలంకారానికి చెందిన ఉదాహరణను ఇక్కడ ఉన్న ఈ అలంకారాలన్నిటికీ మనం మార్చుదాం ఎలాగంటే ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహకు ప్రాధాన్యత ఊహకు ప్రాధాన్యత ఎలా అంటే ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అనే వాక్యాన్ని ఉత్ప్రేక్షల అలంకారంలో మార్చినట్లయితే ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లున్నది అంటే ఊహ జరిగినది లేదా ఆమె ముఖం చంద్రబింబం కాబోలు అని కూడా మనం చెప్పవచ్చు ఈ విధంగా ఉత్ప్రేక్ష అలంకారంలోకి మనం మార్చాము ఇక నెక్స్ట్ రూపక అలంకారం ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అనే వాక్యాన్ని రూపక అలంకారంలో మార్చినప్పుడు ఇక్కడ రూపక అలంకారం అంటే భేదం ఉన్నప్పటికీ అభేదం చెప్పడం కాబట్టి ఇక్కడ భేదం ఉన్నప్పటికీ అభేదం ఎలా చెప్తామంటే ఆమె ముఖం చంద్రబింబం అంటే అక్కడ తేల్చి చెప్పేస్తున్నాం ఇక్కడ భేదం ఉన్నప్పటికీ లేదు అనే విధంగా చెప్తున్నాం కాబట్టి ఆమె ముఖం చంద్రబింబం అనే వాక్యం రూపక అలంకారానికి చెందినదిగా మనం చెప్తాం అదేవిధంగా అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే అధికం చేసి చెప్పడం ఓరింతను కొండంతగా చెప్పడం అది
आय मुखम चंद्र मुखमे प्रकाशिस्तुंदि दीनि अतिशयोक्ति अलंकारं मार्चडं एला उंटुंदंटे ఈ భూమి మీద ఆమె ముఖమే చంద్రబింబం అంటే ఉన్నదానికంటే అధికముగా ఆమెది తప్ప ఇంకొకటి లేదు అనే విధంగా అతిశయోక్తిగా మనం చెప్తున్నాం కాబట్టి అతిశయోక్తి అలంకారం మనం చిన్నగా చెప్తాం అదే విధంగా ప్రతిపమాలంకారం అనేది ఉపమాలంకారానికి వ్యతిరేకమని చెప్తాం ఉపమానాన్ని ఉపమేయంగా చెప్తాం కాబట్టి ఇక్కడ ప్రతిపమాలంకారం అని చెప్తాం అంటే ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబంలో ప్రకాశిస్తున్నది అనేది ఉపమాలంకారం చెందినదైతే చంద్రబింబమే ఆమె ముఖం ప్రకాశిస్తున్నది వ్యతిరేకంగా చెప్పుకున్న వారికి అటువంటి ఉదాహరణను ప్రతిభమ అలంకరణ చిన్నదిగా మనం చెప్తాం అనన్వయ అలంకరణ అంటే ఇక్కడ ఉపమేయం ఉపమానం రెండు ఒకటిగా ఉంటాయి కాబట్టి అనన్వయ అలంకరణగా చెప్తాం ఎలా అంటే ఆమె ముఖం వలె ఉన్నది ఆ విధంగా మనం ఉదాహరణగా చెప్తే ఆ ఉదాహరణ అనన్వయ అలంకరణ సంబంధించిందిగా మనం చెప్పుకుంటాం ఉపమేయ ఉపమాలంకరణ ఇక్కడ ఉపమానాన్ని ఉపమేయంగా ఒకసారిగా ఉపమేయాన్ని ఉపమానంగా మరొకసారిగా పోల్చి చెప్తాం ఎలాగంటే ఆమె ముఖం చంద్రబింబం వలె చంద్రబింబం ఆమె ముఖం వలె అంటే ఉపమేయాన్ని ఉపమానంతో ఒకసారి మరి ఉపమానాన్ని ఉపమేయంతో మరొకసారి ఈ విధంగా పోల్చి చెప్తాం కాబట్టి అటువంటి అలంకారాన్ని ఉపమేయోపమాలంకారం అని అంటాం అంటే ఆమె ముఖం చంద్రబింబం వలె చంద్రబింబం ఆమె ముఖం వలె ఉన్నది అదే విధంగా సందేహాలంకారంలో మార్చడం ఎలా ఉంటుందంటే ఆమెది ముఖమా చంద్రబింబమా అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేయబడుతున్నది కాబట్టి అక్కడ ఉపయోగించబడిన అలంకారం సందేహ అలంకారంగా మనం చెప్తాం అదే విధంగా భ్రాంతిమంత అలంకారం ఇక్కడ భ్రాంతిమంత అలంకారం అనే వాక్యంలో అనేటువంటి అలంకారంలో భ్రాంతి అంటేనే భ్రమ అని మనం చెప్పుకున్నాం చర్చించుకున్నాం దీనికి ఉదాహరణగా దీన్ని ఎలా మార్చగలం అంటే ఆమె ముఖం చంద్రబింబం అని చెప్పోరములు భ్రమపడ్డాయి ఆ విధంగా భ్రమపడి ఆమె ముఖం వైపు పరిగెడుతున్నాయి ఆ విధంగా మనం చెప్పవచ్చు ఆమె ముఖం చంద్రబింబం అని చెప్పుకోవడంలో ఆమె ముఖం వైపు వెళుతున్నాయి ఆ విధంగా మనం ఉదాహరణగా చెప్తాము తర్వాత దృష్టాంతాలంకారం సంబంధించి ఇప్పుడు మనం చర్చించాము ఇక్కడ దృష్టాంతాలంకారం అంటే ఆమె ముఖం అందమైనది చంద్రుడు కాంతివంతుడు అంటే ఇక్కడ ధర్మాలు వేరైనప్పటికీ బింబ ప్రతిబింబంగా చెప్తున్నాం కాబట్టి దృష్టాంతాలంకారము అని చెప్తాం ఈ విధంగా ఒక ఉదాహరణను చాలా రకాలైన అలంకారంలోకి మార్చడం ద్వారా కాన్సెప్ట్ ఎక్కువగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనం వీడియోలో చర్చించుకోవడం జరిగింది ఈ విధంగా అలంకారాలు అనే అంశాన్ని మనం ఒక ఉదాహరణతోనే అర్థాలంకారాల్లో ఇటువంటి ఎన్నో రకాల అలంకారాలుగా మార్చి మనం నేర్చుకున్నాం ఈ విధంగా అలంకారాలు ఫస్ట్ నుంచి మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అలంకారాలు దాని పరిచయం ఎలా ఉంటుంది అలంకారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అలా శబ్దాలంకారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అర్థాలంకారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాలు మనం ఖచ్చితంగా చక్కగా వివరించుకుంటూ అర్థం చేసుకుంటూ చర్చించుకున్నాం కాబట్టి ఇలాగా మన ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా ఈ విధంగా మనం దీనికి సంబంధించిన లక్షణాలను మనం గుర్తుపెట్టుకుని ఉదాహరణతో మనం ఈ విధంగా మార్చుకోవడం ద్వారా చక్కగా అర్థం చేసుకుంటాం ఈ వీడియో మీ ప్రిపరేషన్లో భాగంగా చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము ఈ విధంగా ఎన్నో రకాల అంశాలు మనం చర్చించుకుందాం అందుకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీలైతే షేర్ చేయమని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.